5,000 to 30,000 మంది జనాభా ఇట్లా పిలిస్తే వచ్చేస్తారట. ఎంత గొప్ప ఉండే అది. ఇంకొకటి ఏమంటే, ఆ ఇందాక చూసి 6,700 ఉద్యమాలు నడిపారని సామాన్య మనవుడు సాధ్యపడే పని అయిందండి. ఇంతకన్నా నాయకత్వ లక్షణాలు ఏముంటాయండి? అట్లాంటి నాయకత్వ లక్షణాలు వెనక ఏముంది? ఒక్క కొద్దిసేపులో చూడండి ఉర్రు తొలగించేశారు. అది లోపల నుంచి రావాలి, అది లోపల నుంచి రావాలి, పైనుంచి వస్తే రాదు. అందరికి వందనాలు. నా పేరు చామంతి, నేను పిఆర్ఆర్ లా కాలేజ్ లో ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను పోచంపల్లి, అందరికి తెలుసుంటుంది పట్టిశీరల నిలయం మన నల్గొండ జిల్లా. అక్కడ నుంచి ఒక పల్లెటూరు గ్రామం నుంచి నేను హైదరాబాద్ కు వచ్చాను చదువుకోవడం కోసం. బీసీ హాస్టల్లో నేను 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ఇద్దరు ఇంటర్మీడియట్ నుంచి అందులోనే చదువుకుంటున్నాను. నేను ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చింది స్పెషల్ గా, అసలు ఇంట్లో వాళ్ళు మా ఊరు నుంచి నేను బయటికి రావడం కోసం ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. ఒక అమ్మాయి వెళ్ళండి సిటీ వెళ్ళి చదువుకోవడం అవసరమా అన్న ఫీలింగ్ తో పంపించలేదు. కానీ వాళ్ళతో స్ట్రగుల్ చేసి నేను చదువుకోవాలి, నేను కంపల్సరీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి కూడా మనకంటూ ఒక బ్యాక్ సపోర్ట్ కావాలి. దానికోసం అనేసి ఏదో ఒకటి టైం వేస్ట్ చేసుకోకుండా ఎల్ఎల్బిలో చదువుతూ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేసి ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యాను. అండ్ ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో నాయకత్వ వ్యక్తిత్వ వికాసం అనేసి మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఉంటారు అనేసి అన్నారు సార్ వాళ్ళు. నిజమే, అసలు ప్రతి ఒక్కరిలో 64 కళలు ఉంటాయంట. అందులో మనకు తెలిసింది లేదా నీకు తెలిసింది నువ్వు ఖచ్చితంగా నువ్వు బయట పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు గోల్ రీచ్ అవుతావు. అది గుర్తు, అది మనంతల మనమే. ఇందాక సార్ చెప్పారు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నువ్వు ఏది చేస్తున్నావు అది ముందు చెయ్యి అని చెప్పారు. మనలో 64 కళలు ఉంటాయంట ప్రతి మనిషిలోను. అందులో మీకు తెలిసిన కళ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆ వేలో వెళ్ళండి. 64 కళలు అంటే 64 రూట్లో వెళ్ళొద్దు. అందులో మీకు నచ్చింది ఏదో అది ఎంచుకొని మీరు వెళ్తే కంపల్సరీ సక్సెస్ అవుతారని నా ఉద్దేశం. నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో ఏ వృత్తి కూడా పనికిరాని వృత్తి అంటూ లేదు. పాకి వృత్తి అయినా సరే ఒక బజార్ ఒక రోజు ప్రాఖ్యాత రాకపోతే ఆ బజార్ అంతా కంపు కొట్టుద్ది, 2-3 రోజులు అంతా జబ్బులు వస్తాయి. దేన్ని తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. మనం ఏ వృత్తిలో అయితే ఉంటామో ఆ వృత్తిని మనం పూజించాలి. దట్ ఈస్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఏమంటే, ఇట్ షుడ్ బి సెల్ఫిష్. ఇది స్వార్థానికి ఉపయోగపడాలి అనకూడదు. ఇది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని ఆలోచించాలి. సమాజం కోసం మనం ఉపయోగపడితే సమాజం మనల్ని ఎప్పుడు వదిలిపెట్టదు. సమాజం మనకు ఉపయోగపడుతుంది. ఇంకా సార్ చెప్పాను, మనం చేస్తే మనకి వెళ్ళి చేస్తుంది. అందుకని మనం ఉదయం లేదు దగ్గర నుంచి సాయంకాలం మనం ఆలోచించాల్సింది ఏమంటే, నేను ఎదుటి వ్యక్తి ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను. ఒక్క థాట్ ఉంటే మనకి, ఒక్క స్పిరిట్ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. మనకి ఇష్టమైన పని మనం చూసి చేసుకోవడం, దాన్ని మాక్సిమం ఎక్స్పర్ట్ అవడం కోసం ట్రై చేయడం, దాన్ని ఎట్లా ఉపయోగపడాలని ట్రై చేస్తే ఈ జన్మ ధన్యమేనంటే ఇంకొక 3 పాయింట్స్ చేయబడతాయి. మీరు చేసిన పనికి ఏ ఒక్క సంవత్సరంలో దాని రిటర్న్స్ ఫలం కావాలి అన్నట్లయితే గ్రోత్ ట్రీస్, ఏ మామిడి చెట్లు వేస్తే 10 సంవత్సరాల పాటు ప్రతిఫలం వస్తూనే ఉంటుంది. కానీ 100 సంవత్సరాల ప్రతిఫలం కావాలి అన్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ 100 ఇయర్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, గ్రో పీపుల్, ప్రజల్ని పెంచాలి. ఇఫ్ యూ 100 ఇయర్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, 100 సంవత్సరాల పాటు మీ ప్రతిఫలం కావాలంటే గ్రో పీపుల్. పీపుల్ని పెంచాలంటే ఎరువు వేయాలా నీళ్లు పోయాలండి? ఆలోచన విధంలో మార్పు తీసుకురాగలిగితే చాలు. అది చేయగలిగేది తండ్రి పేరు జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు తండ్రి పేరండి? ఏం జవహర్లాల్ అండి, మీ ఒట్టి మాటలు తప్పొద్దాయి. మీ ఒట్టి మాటలే కానీ ఎవరు చెప్తారంటే, కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్తారంటే, ఈ మధ్య తద్దనం మార్చి పెడతాం చూడండి. అప్పుడు బ్రాహ్మణుడు చెప్పిస్తాడు, నాన్న పేరు చెప్పు, వాడమ్మ పేరు చెప్పు. ఆయన ఏమి చెప్పి సీనియర్స్ చెప్పింది ఏంటంటే, సార్ ఆయన మాకేం మిగిల్చుకోవాలి సార్ అన్నాడు. ఆయన ఏమన్నా మిగిల్చిపోతారు, మన పై వాళ్ళే కొట్టుకునేవాళ్ళు, మనవరం మిగిలేదు కూడా కాదు, పై వాళ్ళే కొట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇక్కడ జరిగేది ఏమంటే, ధన్యవాదాలు ఆయనకు విజయవాడ నుంచి వచ్చినందుకు మరొకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఓకే సార్, వక్త, సైకాలజిస్ట్, సోషల్ మోటివేటర్, గౌరవనీయులు హిప్నో కమలాకర్ గారిని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున ఆయన మాట్లాడాలని ఒక 1 నిమిషం సేపు మనం చప్పట్లు కొట్టాలి.
ఎందుకంటే మనం బీసీలో ఇచ్చేది ఆప్యాయత, అనురాగం, ప్రేమ. కాబట్టి ఆయన ఈ మూడు ఇద్దాం మనం చెప్పడం ద్వారా వారిని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐ హావ్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్ అండ్ సోషల్ మోటివేటర్. మీరందరూ అనుకుంటారు ఏంటి మా అందరికి ఇంటి పేర్లు ఉన్నాయి, ఇంటి పేరు ఏంటి హిప్నో అని ఉందని. 1986 కమలాపురం కమలేశ్వర థియేటర్లో నేను హిప్నోటిజం షో చేస్తుంటే నా ఇంటి పేరుని బేస్ చేసుకుని నా కులం ఏమిటానో చర్చ మొదలై ఆడిటోరియంలో జనాలందరూ 2-3 విభాగాలను విడిపోయి కొట్టుకున్నారు. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఆ గొడవ మూలంగా చాలా డిస్టర్బ్ అయ్యింది. అప్పటి నుంచి నా నాలెడ్జ్ మీద, నా కళ మీద, నా టాలెంట్స్ మీద కులం, మతం, జాతి ప్రభావాలు ఉండకూడదని చెప్పి ఇంటి పేరుని తీసేసి హిప్నో పెట్టుకున్నా. మనల్ని మనం పాలించుకుని ఒక శ్రేయ రాజ్యం నిర్మాణం కోసం ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్న ఈ ఉద్యమానికి నా వంతు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మరింత ముందుకు నడిపించే క్రమంలో నా జ్ఞానం మీకేమైనా ఉపయోగపడగలదేమో చెబుదామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతున్నా, మీరు చాలా శక్తి ఉంది, మీరు పెట్టిలో దాచిన మీరు బాక్స్లో దాచేసిన బంగారాలు మీరండి, ఆ దాచేసిన బంగారం నేను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఊహించుకోండి, ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి మాటలు వినండి, ఆ వ్యక్తితో మీకు గల సాన్నిహిత్యాన్ని లేదా ఆ వ్యక్తి నటిస్తున్న సినిమా చూస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ అభిమాన సినిమా హీరోని కానీ హీరోయిన్ కానీ ఊహించుకోండి. ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి మాటలు వినండి, ఆ వ్యక్తి నటిస్తున్న సినిమా చూస్తున్నట్లుగా అనుభూతి చెందండి. చూడండి, వినండి, అనుభూతి చెందండి. మీ అభిమాన సినిమా హీరోని కానీ హీరోయిన్ కానీ ఊహించుకోండి. ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి మాట వినండి, ఆ వ్యక్తితో మీకు గల సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందండి. చూడండి, వినండి, అనుభూతి చెందండి. అలా బాగా అనుభూతి చెందండి. మీ అభిమాన సినిమా హీరోని కానీ హీరోయిన్ కానీ ఊహించుకోండి. ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి మాటలు వినండి, ఆ వ్యక్తితో మీకు గల సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందండి. లేదా ఆ వ్యక్తి నటిస్తున్న సినిమా చూస్తున్నట్లుగా టీవీలో కానీ సినిమా హాల్లో కానీ చూస్తున్నట్టుగా అనుభూతి చెందండి. అలా బాగా అనుభూతి చెందిన తర్వాత కళ్ళు తెరవండి. ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరిచి చేతులతో ఇలా ఫేస్ రబ్ చేసుకోండి. జస్ట్ ఇట్లా ఫేస్ స్టిమ్యులేట్ చేయండి మజిల్స్. ఓకే, నీకు ఎవరికి అనిపించారమ్మా చెప్పు. పర్లే, ఎవరు కనిపించారు చెప్పమ్మా, ఎవరు కనిపించి, ఏ హీరోయిన్ కనిపించారు? చాలా ఆనందంగా ఉంది. విజయానికి 5 మెట్ల నొక్కలు, 6 మెట్ల నొక్కలు, 7 అలవాట్ల నొక్కలు, 8 అలవాట్ల నొక్కలు చెప్పు. నా దృష్టిలో విజయానికి 5 మెట్లు, 6 మెట్లు, 7 మెట్లు ఏమీ లేవు. విజయానికి ఒకే ఒక్క మెట్టు, ఊహించుకోవటం. ఊహిస్తే విజయం మీద నేను పుస్తకం కూడా రాశాను. మీకెవరు కనిపించారు సార్? కూర్చోండి, కూర్చొని చెప్పండి. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు, నాకు చాలా ఆనందంగా ఉంది. విజయానికి ఒకే ఒక్క పెట్టిన మీరు చాలా చక్కగా ఎక్కేయగలుగుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి ఎన్టీ రామారావుని తీసుకురాలేదు, మహేష్ బాబుని తీసుకురాలేదు, ఆర్ కృష్ణ గారు కానీ నాయకులు కానీ. కానీ ఇక్కడ ఊహల్లోనే మీరు అడుగున వ్యక్తిని చూడగలిగారు. సో సైకాలజీలో అలా అది లేకపోయినా ఊహించుకుని మీరు అనుభూతి చెందగలటువంటి ఇట్స్ ది గ్రేట్ సక్సెస్. ఓకే, బాగా పెంచుకున్న తర్వాత అదే సామాజిక వర్గంలో ఆ పత్రిని బాగా కొట్టిన తర్వాత అదే పత్రికలో ఆ వ్యక్తి గురించి పూర్తిగా వ్యతిరేకంగా రాసి ఆ వర్గానికి ఆ వ్యక్తిని దూరం చేసే ప్రయత్నం కూడా చేసింది. సో ఇప్పుడు ఒక 2 సామాజిక వర్గాలు దాటి కిందకు వచ్చినప్పుడు ఏ వర్గం వాళ్ళు ఆ ప్రయత్నం చేసినా సరే మీరు సైకాలజిస్ట్ సైకాలజీ చేసుకోండి, మీరు కళాకారులు గోల్డ్ కళలు పెంపుతులు డెవలప్ చేసుకోండి. మీరు మాత్రం అలించబడే వాళ్ళు కనుక మీరు ఉద్యోగం చేసుకుంటే ఆఫీసులో రావండి, నో ప్రాబ్లం. రాజకీయాలు మాత్రం ఇదే కీలకమైన మేనిఫెస్టోగా అగ్రవర్ణాలు పుట్టలు చేస్తుంది. దైవం చట్టం చేసుకోండి. మీరందరూ నాయకులు కావాలి, నాయకులు కావాలనుకుంటారు. ఎస్, నాయకులు కావాలి అవసరం.
కానీ అట్ ద సేమ్ టైం సామాజికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా కూడా దీనికి 1952 లో జరిగిన ఒక సంఘటన మనం చెప్పదలుచుకోవాలి. 52-51 విజయవాడలో అయితే ఖమ్మ వర్గానికి చెందిన వ్యక్తి ఒక్క ఓటు తేడాతో ఓడిపోతే ఆ పెద్ద ఆయన వాళ్ళ బాధేస్తుంది ఇంకొక సంతులు సపోర్ట్తో వ్యక్తి పిలిచేసేవారు అధికారాన్ని గర్ణించేసింది ఈ పత్రిక ఎక్కడికి ఆ రెండుకి ఎక్కడికి బలమైన వర్గమైన మన ఇంటి దగ్గర పడిపోయాడు అని బాగా బాగా తన కేబిన్ అలా పడుతుంటే వీటి కేటాను చేసేసి పెద్ద నాలుగు పడి ఉన్నాడు అంటే అందరూ హాజరయ్యారు కొత్త పాత్రలు కట్టి అదరైతే ఆ రోజు అందులో అజెండా ఏమిటో తెలుసండి ఒక్క ఓటు తేడాతో కమ్మ కులస్తులు పీసీసీ మిగిలిన ఎందుకు ఓడిపోయారు ఒక పంతుల కింద పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అది పంతుల కింద పవర్ ఎంత దీని కొత్త టైప్ అంటే అంతవరకు మనల్ని మన బలోపేతం చేసుకుని వెళ్ళాలి దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన పిల్లలందరినీ చదివించుకోవాలి దానికోసం తల్లి కానీ తండ్రి కానీ ఎక్కడైతే మధ్య మధ్య విద్యాలయాలు ఉన్నాయో అక్కడికి వలస వెళ్ళి వాళ్ళు ఉండి పెడుతూ అక్కడ చదివించుకోవాలి. ఇప్పుడు తెలుగు 1952 జరిగింది తెలుగు తల్లి కానీ తండ్రి గారు వలస వెళ్ళి వాళ్ళు ఉండి పెడుతూ చదివించుకోవాలి. ప్రతి ఒక్కరికి భోజనం దొరుకుతుంది. రెండవది ఈ భోజనం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సంఘాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఫండ్స్ ఎట్లా వసూలు చేసుకుని సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ చాలా విషయాలు చెప్పేసుకోవాలి. చిన్న చిన్న టెక్నిక్స్ అవన్నీ కూడా మీరు వింటేనే భవిష్యత్తులో గొప్ప నాయకుడు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంబర్పేట రాజు యువసేన కృష్ణ గారి సన్మానించడానికి వచ్చారు. అంబర్పేట రాజు యువసేన రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హీరోనా ఫోటో దిగిన వాళ్ళ దిగండి ఇక్కడ అందరు సరే వన్ మైట్ సార్ ఓకే సార్ మీకు ఫోటో కావాల్సిన వాళ్ళు ఎమ్మటే ఇస్తారు వీళ్ళు కెమెరామెన్స్ కంప్యూటర్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 5 నిమిషాల్లో మీకు ప్రింట్అవుట్ తీసిస్తారు. తీసుకోండి ఇక్కడ
మేడం జగన్ మేడం మా బాబు వచ్చాడు నేను వచ్చాడు నిజం సార్ ఎక్కడికి వెళ్ళి సార్ ఓకే సార్ పిల్లలని పక్క రండి మీరు అందరు ఇంతకేం సార్ పనులందరూ పక్క కొంచెం ఓకే ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్ళి సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇంకో ఎంటీ కార్డులు తీసుకురండి సార్ సార్ మన ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఓకే సార్ ఎక్కడ